ఈరోజు మనం నల్లగా మారిన మీ చర్మ రంగును తెల్లగా మార్చే సింపుల్ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. చర్మానికి ఏ మాత్రం ఎండ తగిలినా వెంటనే చర్మం నల్లగా కమిలినట్లు కనపడుతుంది. ఇలా వాతావరణంలోని మార్పుల వల్ల చర్మ రంగులో మార్పులు వస్తే దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ప్రతి అమ్మాయి అందంగా కనపడాలనే కోరుకుంటుంది. అలాంటి వారిలో మీరు ఒకరైతే క్లియర్ స్కిన్ పొందాలని కోరుకుంటే కొన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ ని ఫాలో అయ్యి అందమైన గ్లోయింగ్ స్కిన్ ని మీ సొంతం చేసుకోండి. ఈ న్యాచురల్ హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది పాలు. పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ స్కిన్ ఫ్రెగ్మెంటేషన్ను నివారిస్తుంది. చర్మానికి ఎలాంటి హాని కలగకుండా చర్మంను లైట్గా మారుస్తుంది. చర్మం నల్లగా ఉన్న ప్రదేశంలో పాలను అప్లై చేయాలి. 10 నుండి 15 నిమిషాల తర్వాత కాటన్తో తుడవండి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. రెండవది నిమ్మరసం. నిమ్మరసం బెస్ట్ బ్లీచింగ్ ఏజెంట్. ఇది స్కిన్ టోన్ను బ్రైట్గా మారుస్తుంది. నిమ్మరసంను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. మూడవది అలోవెరా జెల్. హైపర్ ఫ్రిగ్మెంటేషన్కు ముఖ్య కారణం చర్మం ఎక్కువగా డ్రైగా మారడం. డ్రై స్కిన్ నివారించడానికి అలోవెరా జెల్ అద్భుతంగా సహాయపడుతుంది. అలోవెరా జెల్ను ప్రతిరోజు రాత్రి నిద్రించడానికి ముందు ముఖానికి అప్లై చేయండి. ఇలా రోజు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. నాలుగవది శనగపిండి. పాలల్లో శనగపిండి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత సున్నితంగా చర్మాన్ని మసాజ్ చేయాలి. సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే స్కిన్ ఫ్రెగ్మెంటేషన్ తగ్గించడంతో పాటు డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ఐదవది బొప్పాయి. బొప్పాయిలో ఎంజైమ్స్ అధికంగా ఉండటం వల్ల హైపర్ ఫ్రెగ్మెంటేషన్ను తగ్గిస్తుంది. బొప్పాయిని మెత్తగా స్మాష్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్తో స్కిన్ ఫ్రెగ్మెంటేషన్ తొలగించుకోవడం మాత్రమే కాదు, ఫేషియల్ హెయిర్ కూడా తొలగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.